గులాబీ అధినేత కేసీఆర్ వరుసగా మూడోసారి అధికారంపై గురిపెట్టారు. ఇందుకోసం ఇప్పటికే వ్యూహాలకు పదును పెట్టారు. అయితే సిట్టింగ్లకు మరోసారి సీట్లు ఇస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి వరుసగా రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలు పలువురు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలా మందిని కేసీఆర్ ను చూసే ప్రజలు గెలిపించారు. అయితే మూడోసారి వీరి గెలుపు అంత ఈజీ కాదన్న ప్రచారం జోరందుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ లో ప్రస్థానం ప్రారంభించి రెండుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు మూడోసారి బరిలో నిలిచేందుకు సయ్యంటున్నారు. సీఎం కేసీఆర్ సైతం సిట్టింగులకే టికెట్లోని ఇప్పటికే ప్రకటించడంతో రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు మూడోసారి పోటీపై ధీమాగా ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత జరిగిన 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. అయితే హ్యాట్రిక్ పై కన్నేసిన కేసీఆర్ 2023లో జరిగే ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే సహజంగానే రెండుసార్లు గెలిచిన వారిపై నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. రెండుసార్లు సారు కారు సర్కార్ నినాదంతో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే మూడోసారి గెలవాలంటే ఎదురీత తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి వారి నియోజకవర్గాల్లో ఎలా ఉంది, మూడోసారి జనం ఊ అంటారా ఊహు అంటారా, ఓసారి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి ఖానాపూర్ బోధు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న దుర్గం చెన్నయ్య, రేఖానాయక్, రాతోడు బాపురావు వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న బెల్లంపల్లిలో దుర్గం చెన్నయ్య మూడోసారి గెలవాలంటే చెమటోర్చక తప్పని పరిస్థితి. కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ప్రజలు భావిస్తే తప్ప దుర్గం చెన్నయ్య గెలిచే అవకాశాలు లేవంటున్నారు. చెన్నయ్య పనితీరుపైన స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్న ప్రచారం సాగుతోంది. 2014లో అనూహ్యంగా తెరపైకొచ్చిన దుర్గం చెన్నయ్య రెండుసార్లు గెలిచాడు. అయితే ఈసారి గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ కుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్టీ నియోజకవర్గాలైన ఖానాపూర్, బోధు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఖానాపూర్లో వరుసగా రెండుసార్లు గెలిచిన రేఖానాయక్ కు మంత్రి పదవి వస్తుందని ఆశించినా నిరాశ ఎదురైంది. ఈసారి ఖానాపూర్ నుంచి జడ్పీ చైర్మన్ రాతోడు జనార్దన్, పూర్ణచందర్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మూడోసారి సైతం రేఖానాయక్ టికెట్ ఇస్తే టీఆర్ఎస్ పార్టీకి కష్టాలు తప్పదనే ప్రచారం సాగుతోంది. ఇక బోధులోనూ అదే పరిస్థితి ఉందంటున్నారు. మాజీ మంత్రి గోడం నగేష్, అనిల్ జాదవ్ ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, మంచిర్యాల నుంచి దివాకర్ రావు సైతం సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జోగు రామన్న తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లో చేరగా దివాకర్ రావు కాంగ్రెస్ నుంచి గులాబీ కండువా కప్పుకున్నారు. వీరిద్దరూ మరోసారి పోటీకి సయ్యంటున్నారు. మంచిర్యాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే దివాకర్ రావుకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక జోగు రామన్నకు కాస్త పాజిటివ్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నుంచి జోగు రామన్న పోటీ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ కు మూడో స్థానం అనే ప్రచారం జరుగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, బోధ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ లో ముందు నుంచి యాక్టివ్ గా ఉన్న జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, వేముల ప్రశాంత్ రెడ్డి, షకీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా రెండుసార్లు విజయం సాధించారు. వీరందరికీ మూడోసారి సైతం టికెట్ దక్కే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీలో టికెట్ కోసం ప్రయత్నించే ఇతర నేతలు కనిపించడం లేదు. అయితే నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచిన తర్వాత బీజేపీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉండనుంది. ఇక స్పీకర్ పోచారం, బాజిరెడ్డి గోవర్ధన్ తమ వారసులను బరిలో దింపేందుకు రెడీ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పేరున్న కరీంనగర్ జిల్లాలోనూ పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ ముగ్గురు టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండుసార్లు గెలిచారు. పెద్దపల్లి, మానకొండూరు, ఉస్నాబాద్ లో కాంగ్రెస్, బీజేపీలకు బలమైన అభ్యర్థులే ఉన్నారు. సో ఈ మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలంటే చెమటోడ్చాల్సిన పరిస్థితి. ఇక సిరిసిల్ల నుంచి కేటీఆర్, కోరుట్ల నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్, వేములవాడ నుంచి చెన్నమనేని రమేష్ బాబు, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ సీనియర్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వేములవాడ ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వం వివాదంలో చిక్కుకోవడంతో మరొకరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం నడుస్తోంది. వేములవాడలో ట్రయాంగిల్ పోరు నడిచే అవకాశాలే ఎక్కువగా నడుస్తున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, వరంగల్ వెస్ట్ నుంచి వినయ్ భాస్కర్, వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్, మహబూబాబాద్ నుంచి శంకర్ నాయక్ రెండుసార్లు గెలిచారు. జనగామ, మహబూబాబాద్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు నిత్యం ఏదో వివాదంలో ఉంటూ వస్తున్నారు. ఇక వరంగల్ వెస్ట్, వర్ధన్నపేటలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడంతో బీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశం. ఇక పరకాల, పాలకుర్తి, భూపాలపల్లి, డోర్నకల్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరారు. వీరు సైతం నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే ఖమ్మంలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుంది బీఆర్ఎస్. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. 2014-18 ఎన్నికల్లో ఒక్కో స్థానాన్ని మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. 2014లో కొత్తగూడెం, 2018లో ఖమ్మం సీటు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది.
ఖమ్మంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిపై పరిస్థితి ఏర్పడింది. 2023లోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి పోటీ ఎదుర్కోక తప్పేలా కనిపించడం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో 14 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలిచి 3వ సారి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. సో కేసీఆర్ మరోసారి సిట్టింగులకే అవకాశం ఇస్తారా లేదా కొత్త వారిని ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గులాబీ అధినేత కేసీఆర్ వరుసగా 3వ సారి అధికారంపై గురిపెట్టారు. ఇందుకోసం ఇప్పటికే వ్యూహాలకు పదులు పెట్టారు. అయితే సిట్టింగ్లకు మరోసారి సీట్లు ఇస్తారని ప్రకటించారు. టీఆర్ఎస్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి వరుసగా 2వ సారి గెలిచిన ఎమ్మెల్యేలు పలువురు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలా మందిని కేసీఆర్ను చూసే ప్రజలు గెలిపించారు. అయితే 3వ సారి వీరి గెలుపు అంత ఈజీ కాదన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ లో ప్రస్థానం ప్రారంభించి 2 సార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు 3వ సారి బరిలో నిలిచేందుకు సయ్యంటున్నారు. సీఎం కేసీఆర్ సైతం సిట్టింగులకే టికెట్లు అని ఇప్పటికే ప్రకటించడంతో 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు 3వ సారి పోటీపై ధీమాగా ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత జరిగిన 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. అయితే హ్యాట్రిక్ పై కన్నేసిన కేసీఆర్ 2023లో జరిగే ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే సహజంగానే 2 సార్లు గెలిచిన వారిపై నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. 2 సార్లు సారు కారు సర్కార్ నినాదంతో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే 3వ సారి గెలవాలంటే పలువురు ఎమ్మెల్యేలకు ఎదురీత తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలైన మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను పరిశీలిస్తే మెదక్ జిల్లా నుంచి కేసీఆర్, హరీష్ రావు, పద్మ, దేవేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలో నర్సాపూర్ నుంచి చిరుమల మదన్ రెడ్డి, పటాన్చెరు నుంచి గూడెం మైపాల్ రెడ్డి గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఈసారి నర్సాపూర్ టికెట్ విషయంలో మదన్ రెడ్డికి సునీత లక్ష్మారెడ్డి నుంచి పోటీ ఎదుర్కానుంది. పటాన్చెరులో ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్, బీజేపీలు బలహీనంగా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, అచ్చంపేట, షాద్నగర్ నియోజకవర్గాల నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, అంజయ్యలు 2 సార్లు గెలిచారు. వీరంతా మరోసారి బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ 5 నియోజకవర్గాల్లో పార్టీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ కు పార్టీలో బలమైన అభ్యర్థులు లేకపోవడం కలిసి రానుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో మంత్రి జగదీశ్వరరెడ్డి, గాదరి కిషోర్, గుంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలిచారు. 3వ సారి సైతం వీరికే టికెట్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆలేరులో సునీతకు బదులు ఆమె భర్త మహేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చింది. అయితే ఈసారి టీఆర్ఎస్ గెలుపు అంత ఈజీ కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 28 నియోజకవర్గాలుండగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఉన్నారు. 2014లో మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. 2018లో వాళ్ళందరికీ మళ్లీ టికెట్లు ఇచ్చారు. వీరిలో తీగల కృష్ణారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోగా వీరిపై గెలిచిన సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలు ఇప్పుడు గులాబీ గూటికి చేరారు. వీరిలో ఒక సికింద్రాబాద్ నుంచి పద్మారావు మాత్రమే టీఆర్ఎస్ నుంచి వరుసగా 2 సార్లు గెలుపొందారు. అయితే పద్మారావు మరోసారి పోటీ చేస్తారా లేదా వారసుని బరిలో దింపుతారా అనేది వేచి చూడాలి.